श्रीमत्रे नमः गणानां त्वा गणपतिकुम्भवामहे कवीं कवीनां मुखमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदानशुण्वन्नुतिभिस्सीदसाधनं प्रणवदेवी सरस्वती वाजिभिर्वाजिनेमती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वच्छे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं मासफलालु कार्यक्रमानि స్వాగతం సుస్వాగతం వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు మా మాసఫలాలు కార్యక్రమం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించే ముందు పదిహేనవ తారీఖున రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే లగ్నాత్వం మనకి మన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదో తారీఖున కుజుడు మీనంలోకి అంటే ఏకాదశంలోకి ఇరవై నాలుగో తారీఖున శుక్రుడు మేషంలోకి అంటే ఏమిటంటే ద్వాదశంలోకి ఈ విధంగా గ్రహ సంచారాలు ఉన్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పదాలు ఆ తర్వాత చూసినట్లయితే మృశిరా నక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదట ఉన్ లగ్నాత్తు బుధుడు సంచారం నడుస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే షష్టమంలో కేతువు ఆ తర్వాత దశమంలో శని భగవానుడు కుజుడితో కలిసి ఉన్నాడు ఏకాదశంలో గురు శుక్రులు ఆ ద్వాదశంలో రవి రాహువు చంద్రుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు అందువల్ల రాహువు ప్రకారము రవి ప్రకారము కూడా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా మొట్టమొదటిగా నెల మొదట్లోనే మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక సూర్యారాధన చేసుకోవడం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదివారం నాడు తప్పనిసరిగా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పావు దానం చేయండి అన్ని విధాలా కూడా మీకు ఆరోగ్యం అనేది ప్రసాదిస్తాడు భగవానుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే లగ్నాత్తు బుధుడు సంచారం నడుస్తుంది అయితే ఈ బుధుడు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి బుధునికి సంబంధించినటువంటి అంటే ప్రతి మనిషికి కూడా బుద్ధి రూపంలో వినాయకుడే మనకి ఉంటాడు అందువల్ల గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి ఏ పనికి పెడుతున్నా సరే ఓం గం గణపతే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయే ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అని అనుకొని మీరు ఇరవై ఇరవై ఏడు తీసి వెళ్ళండి విఘ్నాలు లేకుండా అయిపోతాయి ప్రతి బుధవారం నాడు కూడా పచ్చ పెసర్లు ముందు రోజు నానబెట్టుకుని చక్కగా బెల్లం కలిపి ఆ యొక్క గోమాతకు తినిపించడం గోమాతకు ముమ్మారు ప్రదర్శనలు చేయడం అంతేకాకుండా గరికతో మర్చిపోకుండా వినాయకుడికి ఇరవై ఒక్క నామాలని కూడా ఓం ఏకదంతాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం మా సుతాయ నమ హేరంబాయే నమ అని మనం పూజించి చక్కగా గుంజలు తీసి నమస్కరి ఉండ్రాలు నైవేద్యం పడితే అన్ని విధాల మీకు యోగదాయకంగా ఉంటుందండి వృషభ రాశి వారికి ఈ విషయాలు మర్చిపోకండి ఈ ఈ నెల అంతా కూడా గణపతిని బాగా ఆరాధించండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక ఎదగాలి ఎదగాలి అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు ఈ పనులు ఈ విధంగా ఈ టైంకి మన చేయాలి అని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా ఎలా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు అయితే ఏమిటంటే కనుక ఆలస్యంగా అయినా సరే మీరు ఊహించుకున్నవి మీరు అనుకున్నవి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయండి అంటే ఏంటంటే ఈ వేళ అయిపోతుంది అనుకున్నది రేపు నుండి రెండు మూడు రోజులు అటు ఇటు అవ్వచ్చు కానీ పనులైతే కూడా పూర్తిగా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అందుకని ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి కార్యసిద్ధి కోసం ఆంజనేయ స్వామి చాలా బాగా తోడ్పడతాడు ఆంజనేయ స్వామికి తప్పనిసరిగా ఒక ఆకుపూజ చేయించుకొని ఈ యొక్క మాసంలో మంగళవారం నాడు వడమాల సమర్పించండి తప్పనిసరిగా ఆంజనేయ స్వామ్యకు కార్యసిద్ధి కలుగతిస్తాడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం స్మరామి అని స్మరించుకుంటూ ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనం అన్నీ కూడా ఎలా మొత్తం మీద ఎలా అయితే మనం పూర్తి చేసుకుంటామో మన ఇంట్లో వాళ్ళే కాకుండా బంధుమిత్రులు కూడా మనకి సహకరిస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైతే మన జనం స్వజనం అన్న వాళ్ళు సహకరిస్తున్నారో ఏదైనా సరే కొండను కూడా పిండి కింద చేయగల ఒక బలం ఏర్పడుతుంది ధైర్యం ఏర్పడుతుంది అలాంటి ధైర్యం మీకు వస్తుంది ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎండల్లో తిరిగి ఆ తర్వాత అలసిపోయి ఇంకా 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 ఏదో సమస్యలు తెచ్చుకోకండి ద్వాదశంలో రవి భగవానుడు ఉన్నాడు కదా ఈ రవి ఏం చేస్తాడంటే రీత్యా ఖర్చు పెట్టేలా చేస్తాడు అందుకని ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి కొంచెం ఆలోచించి ఆచితూచి తీసుకోవడం అనేది ఈ నెల చెప్పదగిన సూచన తర్వాత చూసినట్లయితే కనుక ఆ అవసరాలకి సరిపడా ధనం అందినప్పటికీ కూడా మీరు అవో తెగ ఆలోచించేస్తారు ఆలోచనలు ఏం చేయక్కర్లేదు తప్పనిసరిగా పనులన్నీ సానుకూలంగా ఒకరోజు అటు ఇటు అయినా జరుగుతాయి అని ఒక మనో సంకల్పం మనోధైర్యాన్ని రోజు రోజుకి మీరు పెంపొందించుకోండి అది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే శుభకార్యాలు పెళ్లి పెళ్లి సంబంధాలు ఇలాంటివి కుదరడం తర్వాత మీరు పాల్గొనడం మీ చేతులతో వివాహాది శుభకార్యాలు నిర్వహించడం ఇలాంటివన్నీ ఈ నెలలో బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి అందువల్ల దాని గురించి మీకు ఏమీ ఢోకా లేదు సంతోషంగా ఉండండి అన్ని పనులు కూడా దిగ్విజయంగా అవుతాయి అదేవిధంగా కొంచెము మనకి చూసినట్లయితే కనుక పదిహేనవ తారీఖు దాటిన తర్వాత మనకు అసలు ఎవరు వాళ్ళెవరో తెలియదు పరిచయస్తులుగా పరిచయం అవుతారు అలాంటి వాళ్ళు అపరిచితులు అంటాము అలాంటి వాళ్ళు మనల్ని కొంచెం మోసగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నమ్మకండి బోల్డ్గా మన ఇంట్లో విషయాలు వీధుల విషయాలు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనగానే రెచ్చిపోయి చెప్పకండి కొంచెం మితంగా మా ఉండండి జాగ్రత్త ఈ విషయంలో తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా గౌరవ మర్యాదలు అయితే మీరు సంఘంలో బ్రహ్మాండంగా పొందుతారు దానికి ఏం లోటం లేదు అయినప్పటికీ కూడా కొంచెం విద్యార్థులు ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు డబ్బు ఖర్చైనా విదేశీయానం అయితే జరుగుతుంది అందువల్ల కొత్త కోర్సులు నేర్చుకోండి ఆనందంగా ఉండండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉండడానికి గాను ప్రతిరోజు గణపతిని ఆరాధించండి అందువల్ల గణపతి ఆరాధన మీకు అన్నింటినీ కూడా శుభమిస్తుందండి మీరు ఏ విషయంలోనూ ఏ విధమైనటువంటి బెంగా పెట్టుకోవలసినటువంటి పని లేదు అందువల్ల మీరు ఆలోచించాల్సింది ఆనందించాల్సింది గణపతి ఆరాధన శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చక్కగా వెంకటేశ్వర స్వామికి నెల అంతా కూడా నండి శని భగవానుడు మారి ఉన్నాడు కదా అంటే చెప్పాలంటే కనుక మనకి చూసినట్లయితే పదవింటే ఉన్నాడు శని భగవానుడు అందువల్ల అన్నదానం శనివారం పూట చేయండి అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ